రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అగ్రిగోల్డ్ కేసు విచారణలో మరో కీలక మలుపు కనిపిస్తోంది. సంస్థ ఆస్తుల మీ బాధితులకు న్యాయం చేయాలనుకుంటున్న సమయంలో హాయ్లాండ్ ఆలూరి వెంకటేశ్వరరావు హైకోర్టులో కీలక అఫిడవిట్ సమర్పించారు. హాయ్లాండ్ సంస్థకు అగ్రిగోల్డ్కి ఎలాంటి సంబంధం లేదని, హాయ్లాండ్ ప్రాపర్టీ తనకు చెందింది కాదని కోర్టుకు తెలిపారు. దీంతో ఇంతకాలం ఎందుకు స్పందించలేదని హైకోర్టు ఆలూరి వెంకటేశ్వరరావును తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. హాయ్లాండ్ ప్రాపర్టీపై స్పెషల్ సిట్ వేసి దర్యాప్తు చేయించాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కేసులో సిఐడి సరిగా దర్యాప్తు చేయలేదంటే అసంతృప్తి వ్యక్తం చేసిన బెంచ్ తదుపరి విచారణను 23 వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది. హాయ్లాండ్ ప్రాపర్టీ అంతా కూడా తమది కాదంటూ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టుకు చెప్పడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఈ వాదనలకు సంబంధించి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు పూర్తి సమాచారం. ఏంటి ఈ కొత్త కీలక మలుపు, ఏంటి ఈ మలుపు తీసుకోవడానికి కారణం, ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏంటి అసలు అగ్రిగోల్డ్ విషయంలో? ఏదైతే అగ్రిగోల్డ్ కేసు వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో విచారణ జరగడం, ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు హైకోర్టులో ఈ అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి దాదాపు 20 ఆస్తులు గుర్తించామని చెప్పేసి కోర్టులో గతంలో ఒక వివరణ కూడా, నివేదిక కూడా అందజేశారు. ఈ ఏవైతే సీజ్ చేసిన ప్రాపర్టీని అమ్మి బాధిత పరిహారం చెల్లించే సమయంలోనే అది మరో ఒక సంచలమైన ఒక అంటే ట్విస్ట్ అంటే ఒక మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది. అగ్రిగోల్డ్ కేసు విచారణలో ఏదైతే సిఐడి అధికారులు చూపిస్తున్నా హైలాండ్ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్ సంస్థ హైకోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు అసలు సిఐడి దర్యాప్తు ఎలా సాగుతుంది, దీనిపైన శ్రద్ధ చూపించారా లేదా అని ఒక దశలో సిఐడి అధికారుల పైన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్నాళ్ళు ఏదైతే విచారణ జరుగుతూ కోర్టులో అనేక పర్యాయాలు కోర్టులో విచారణ సాగుతున్న సమయంలో ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు చంపలేదని చెప్పి అగ్రిగోల్డ్ సంస్థ పైన కూడా న్యాయస్థానం కొంత మండిపడడం జరిగింది. ఈ హైలాండ్ ఏదైతే చూపించడం జరిగిందో అది తమది కాదని అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ హైలాండ్ కి సంబంధించి అది తన ప్రాపర్టీ అని దానికి సంబంధించిన కొన్ని పత్రాలను దాని ఎండీ వెంకటేశ్వరరావు కోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సో ఈ వ్యవహారానికి సంబంధించి అగ్రిగోల్డ్ లో కేవలం నామమాత్రం దర్యాప్తు చేశారా లేకపోతే అసలు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో జరిగిన ఈ ఏదైతే అంటే కేసు దర్యాప్తు అనేది సిఐడి ఏ విధంగా దర్యాప్తు చేపట్టారనే అంశాలపైన చాలా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీనిపైన ఒక ప్రత్యేకమైన సిట్ అనే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ అనేది జరిపించాలి. ఆ విచారణ దర్యాప్తు మొత్తం తామే పర్యవేక్షిస్తామని చెప్పేసి హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ఈ అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలు ఏవైతే జిల్లాల వారీగా ఏవైతే సేకరించామని సిఐడి అధికారులు చెప్తున్నారో అటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి ఇటు తెలంగాణ అయితేనేమి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులు ఏవైతే సేకరించామని చెప్తున్నారో అవి జిల్లాల వారీగా ఏ ప్రాంతాల్లో ఎంత సేకరించారు, వాటి తాలూకు సంబంధించిన పత్రాలు కానీ వివరాలు కానీ వెంటనే కోర్టుకు సమర్పించాలని ఆదేశించి ఈ విచారణ అనేది ఈ నెల 23 వాయిదా వేయడం జరిగింది. యా కృష్ణ, మరొక విషయం ఖచ్చితంగా ఇక్కడ బాధితులకి న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు కొంతమేరైనా న్యాయం చేయొచ్చు అన్నట్టు హైకోర్టు కానీ లేకపోతే ఇటు ప్రభుత్వాలు కానీ భావించినాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దీని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో హాయ్లాండ్ ఆస్తులు తనవి కాదని దాని ఓనర్ చెప్పిన తర్వాత హైకోర్టు ఏమన్నా వ్యాఖ్యానించిందా? బాధితులకు న్యాయం చేసే క్రమంలో ఇంకేదైనా దారిని, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏమన్నా సూచించిందా లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా నోటీసులు ఇచ్చిందా? గోపి, ఏదైతే ఈ అగ్రిగోల్డ్ కేసు వ్యవహారానికి సంబంధించి ముందు నుంచే బాధితులు సిఐడి చేస్తున్న దర్యాప్తు పైన తమకు అనుమానాలు ఉన్నాయని, సిఐడి దర్యాప్తు సరిగా సాగట్లేదని వారు ముందు నుంచి కోర్టులకు తెలపడం జరుగుతోంది. అయితే ఈ దర్యాప్తులో ఎలాంటి ఆటంకాలు కానీ లేవని, ఎవరి ఒత్తిడి కూడా లేదు, తాము దర్యాప్తు సమగ్రంగా సాగిస్తున్నామని చెప్పి గతంలోనే సిఐడి అధికారులు హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. అందుకు వారు ఏదైతే ఈ మొత్తం 3 స్టేట్లకు సంబంధించి అగ్రిగోల్డ్ కి సంబంధించిన ఆస్తులను అన్నింటినీ జప్తు చేయడం జరిగింది, వాటన్నింటినీ గుర్తించాం, అలాగే వారి ఏవైతే బ్యాంక్ ఖాతాల వ్యవహారాలకు సంబంధించి కూడా వాటిని ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పి కోర్టుకు తెలిపింది. ఆ ఆస్తులను ఏవైతే ఉందో వాటిని వేలంపాట చేసిన తర్వాత హైకోర్టులో ఒక ప్రత్యేకమైన ఒక ఖాతా అంటే ఒక ఖాతాను ఏర్పాటు చేసి బాధితులకు పరిహారాలు చెల్లించాలి. ఆ పూర్తి బాధితులు ఎవరైతే ఉన్నారో వారన్ని తాలూకు వివరాలు సేకరించి బాధితులకు పరిహారం చెల్లించాలని చెప్పి కూడా చెప్పింది. ఈ తరుణంలోనే బాధితులకు న్యాయం జరుగుతుందన్న సమయంలోనే ఈ సీజ్ చేసిన ఆస్తుల్లో హైలాండ్ అనే ఆస్తి వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కోర్టులో కొత్త మలుపు తిరగడం, అక్కడ అగ్రిగోల్డ్ బాధితులకు ఎవరైతే ఉన్నారో వారిని కూడా
ఆచరణకు గురి చేసే పరిస్థితి ఏర్పడింది. సో ఎస్ కృష్ణ, ఇదే విషయం మీద రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు, వైసీపీ గానీ టీడీపీ గానీ అధికారంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు గానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మొత్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మీరు కాజేయాలంటే మీరు కాజేయాలనుకుంటూ వచ్చారు. ఒకనొక దశలో ఈ అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి, ఇటు హాయ్లాండ్ ఆస్తులకు సంబంధించి చాలా పెద్ద ఇష్యూనే జరిగింది రాష్ట్రంలో. అంటే మొత్తంగా సిఐడి ఈ విషయంలో సరిగ్గా దర్యాప్తు చేయడంలో లేకపోతే సరిగ్గా కోర్టుకు నివేదికలు సమర్పించడంలో ఫెయిల్ అయిందని అనుకోవాలా? మొత్తంగా కోర్టు వ్యాఖ్యానాన్ని బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి సిఐడి పనిలో మనం ఏమన్నా అనుమానించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు సిఐడి అధికారులు చేస్తున్న దర్యాప్తు, సిఐడి అధికారులు చేసిన ఈ ఏవైతే దర్యాప్తులు సరిగా దర్యాప్తు సాగలేదని బాధితులు ఆరోపణలు చేయడం, అలాగే ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు చేసిన విమర్శలు కూడా ఖచ్చితంగా ఇవి కరెక్టే అని చెప్పేసి ఈ రోజు హైలాండ్ ఇష్యూ అనేది హైకోర్టులో స్పష్టం చేయడం జరిగింది. ఈ ఏదైతే 25 ఆస్తులను అంటే ప్రధానంగా కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులని వాటన్నిటిని 25 ఆస్తులను గుర్తించామని హైకోర్టుకు సిఐడి అధికారులు ఏదైతే దర్యాప్తు నివేదికని అందజేయడం జరిగిందో అందులో హైలాండ్ కు సంబంధించి సమ్మది కాదంటూనే హైదరా అగ్రిగోల్డ్ కు సంబంధించిన యాజమాన్యం హైకోర్టుకు తెలపడం, దానికి సంబంధించిన ఎండీ వెంకటేశ్వరరావు ఆస్తి తమది అని చెప్పేసి దాన్ని అగ్రిగోల్డ్ ఆస్తులుగా చూపించి సిఐడి అధికారులు జప్తు చేయడం ఎంతవరకు సమంజసమని వారు హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడమే కాకుండా ఏదైతే హైలాండ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను కూడా కోర్టులో సమర్పించారు. సో ఈ నేపథ్యంలోనే అటు బాధితులు ఇటు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల వ్యవహారానికి సంబంధించి సిఐడి అధికారుల దర్యాప్తు సరిగా సాగలేదని ఈ హైలాండ్ ఘటనే స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.